ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మీరు సత్యనారాయణ రాజు కార్యక్రమాలు అంటే అందరికీ గుర్తొచ్చేది మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే టైటిల్తో ఎప్పుడు ఎక్కడైనా వస్తూ ఉంటాయి కదా అనిపిస్తుంది. మీ ఆరోగ్యం నా చేతుల్లో, మీ ఆరోగ్యం మా ఆరోగ్యాలయంలో, మీ ఆరోగ్యం మా ఆశ్రమంలో అని మేము చెప్పేటప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ ఇంట్లో. అందుకని దీన్ని మీకు అవగాహన కలిగిస్తే మీ ఇంట్లో మీరు ఉండి బాగుపడతారనే ఈ విషయాలను ఇట్లా ప్రచారం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు మన ఆరోగ్యం మన చేతుల్లో ఎలా ఉందో మనకు తెలియదు, అది మీకు అవగాహన కలిగితే బాగుంటుందనే ఈ వాస్తవాలన్నీ రోజు రోజు ఒక్కొక్క విషయాన్ని అందించడం. తప్పులు ఎవరు చేస్తున్నారు? అనారోగ్యం రావడానికి కారకులు ఎవరు? మనకి ఇన్ని జబ్బులు రావడానికి, మనం లావైపోవటానికి, మరి ఈ సమస్యల బారిన పడి శరీరాన్ని ఇంత ఇబ్బంది పెట్టడానికి కారకులు ఎవరు చెప్పండి? ఆలోచించండి ఒకసారి, ఎవరి కారణం? ప్రతి ఒక్కరికి అనిపించే విషయం కారకులం మనమే, ఎవరికి వారే. మరి తప్పు మీరు చేస్తున్నారు, మీ సమస్యలకు కారణం మీరే అవుతున్నప్పుడు మీ సమస్యలకు పరిష్కారం మీరు కారా? అంటే ప్రస్తుత సమాజంలో వచ్చే జబ్బులన్నీ 80% జబ్బులు, 70% జబ్బులు జీవన విధానం సరిగా లేక వచ్చే జబ్బులు. మానసిక సమస్యలైనా జీవన విధానం సరిగా లేక వచ్చే సమస్యలే. శారీరక పరమైనవి, మానసిక పరమైనవి మన అవగాహన లోపం వల్ల వచ్చే సమస్యలే. అందుకని మిగతా 20% జబ్బులే మనకు బయట నుంచి కొంచెం వచ్చే క్రిముల ద్వారానో, లేదా అంటువ్యాధుల ద్వారానో, లేకపోతే కొన్ని ప్రమాదాల ద్వారా, కొన్ని వారసత్వంగా వచ్చే వాటి వల్ల ఉండే. అంటే ముఖ్యంగా 80% జబ్బులు మనకు అవగాహన లేకుండా జీవించటం వల్ల వచ్చే జబ్బులే. అందుకని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు, జీవన విధాన లోపం వల్ల వచ్చే వ్యాధులు. షుగర్ వ్యాధి తీసుకోండి, అధిక బరువు తీసుకోండి, మోకాళ్ళ నొప్పులు తీసుకోండి, మడాల నొప్పులు తీసుకోండి, కొలెస్ట్రాల్ సమస్యలు తీసుకోండి, బీపీ తీసుకోండి, తలనొప్పి తీసుకోండి, తుమ్ములు తీసుకోండి, డస్ట్ అలర్జీ తీసుకోండి, ఫుడ్ అలర్జీలు తీసుకోండి. చర్మ వ్యాధులు కూడా కొన్ని రకాల కారణాలు చూస్తే జీవన విధానం సరిగా లేకొస్తుంది. మరి ఎసిడిటీ, కడుపులో మంటలు, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, ఇండైజెషన్ ఇవన్నీ జీవన విధానం సరిగా లేకొచ్చే సమస్యలే. మరి ప్రధానంగా ఏదో ఫ్యాటీ లివర్ కానీ, కొవ్వు పట్టడాలు కానీ, ఓవరీస్కి వీర్యకణాలు తగ్గిపోవటం కానీ, ఇట్లాంటివన్నీ ముఖ్యంగా జీవన విధానం సరిగా లేకొచ్చే సమస్యలు. ముఖ్యంగా ఆడవారి సమస్యలు తీసుకుంటే పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవటం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మరి వెనకటి రోజుల్లో ఒక 200-300 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళి చూస్తే అసలు ఇన్ని సమస్యలు ఉన్నాయండి. ఈ 15-20 సంవత్సరాల్లో ఎన్ని రకాల కొత్త వ్యాధులు పుట్టాయండి. 40-50 ఏళ్ల క్రితం చూస్తే అసలు ఈ రోగాల్లో 3వంతులు, ఇప్పుడున్న సంఖ్య కంటే 3వంతులు 4వంతులు తక్కువ ఉన్నాయి. మరి ఇంత విపరీతంగా ఎందుకు పెరిగిందంటే ఈ 30-40 సంవత్సరాల్లో వచ్చిన ప్రధానమైన మార్పు టీవీలు వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సౌకర్యాలు, ఇంటర్నెట్టు, సెల్ ఫోన్లు ఇవన్నీ పెరగటం, ఈ 30-40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో మన పిల్లలు ఇతర దేశాలకు ఎక్కువ వెళ్ళటం ఇక్కడ బాగా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వీళ్ళు అటు వెళ్ళారో అక్కడుండే పాశ్చాత్యపు అలవాట్లు ఇక్కడ కొంచెం ఎక్కువ రావడం జరిగాయి. ప్రపంచంలో ఏ రకాలుగా ఎంజాయ్ చేస్తారు అవన్నీ టీవీల ద్వారా, నెట్ ద్వారా రావడంతో ఇక్కడ కూడా అలాంటి ఆహార పదార్థాలు రావటం, మిడ్ నైట్ బిర్యానీలు, అందరూ ఆడ మగ భేదం లేకుండా మందు ఎక్కువ తాగటం, వ్యసనాలు బారిన ఎక్కువ పడటం, ఇలాంటివన్నీ విపరీతంగా ఎక్కువయ్యాయి. భోజనాలు చేసేటప్పుడు కూడా మన పిల్లలు కూడా కూల్ డ్రింక్స్ పెట్టి తాగటం, అంటే ఇవన్నీ ఇతర దేశాల్లో ఉండే ఈ అనారోగ్యకరమైన అలవాట్లు మన దేశంలోకి ఎక్కువగా ఈ 30-40 సంవత్సరాలు వచ్చేసాయి.
డబ్బులు కూడా ఈ మధ్యకాలంలో బాగా రాబట్టి ఇలాంటి వాటిని కొనుక్కోవటానికి కానీ అనుభవించటానికి కానీ చాలా తేలికైపోయింది. ఇలాంటి వాటిని అందించే రెస్టారెంట్లు కానీ షాపులు కానీ విపరీతంగా రావటం జరిగింది. వీటన్నిటితో పాటు ఫారిన్ కల్చర్ ఏంటంటే 5 రోజులు పనిచేస్తే 2 రోజులు ఎంజాయ్ చేయొచ్చు అనే సిస్టమ్ అన్నమాట. ఇక సేనాద్వారాలు ఎప్పుడు వస్తాయా అని ఇక దానికోసం ఎదురు చూసి ఈ 2 రోజులు విచ్చలవిడిగా శరీరాన్ని పాడు చేసుకోవటం అనేది ఎక్కువగా జరుగుతున్నది. అందుకని ఇట్లాంటివన్నీ మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి తప్పులు మనం చేస్తున్నాం కాబట్టి మనమే మళ్ళీ మారాలి. అందుకని మీరు మారటం అనేది మీ చేతిలో ఉంది కాబట్టి, మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం మీ చేతిలో ఉంది కాబట్టి, మరి ఆరోగ్యాన్ని తిరిగి బాగు చేసుకోవటం ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? దురద ఒకడికి పుడుతుంటే పక్కోడు గోక్కుంటే మీకేమైనా తగ్గుతుందా? ఆకలి ఒకరికి వేస్తుంటే మరొకరు తింటే మీ ఆకలి తీరదు కదా? సమస్య కారణం మనమైనప్పుడు పరిష్కారం ఇంకొకరు అవటానికి లేదు. ఇక్కడ కారకులు మనమే కాబట్టి, స్వయంకృత అపరాధం కాబట్టి మారాల్సింది మనమే. మార్పు తెచ్చుకోవాల్సింది మన ఇంట్లోనే, మార్పు తెచ్చుకోవాల్సింది మన మనసులోనే. అందుకని కోరి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది మనమైనప్పుడు మళ్ళా తిరిగి బాగు చేసుకోవాల్సింది మనమే. అందుకని తెలుసో తెలియకో అనారోగ్యకరమైన అలవాట్లను పట్టుకున్నాం, ఈ చేతులతో అందించాం. ఇప్పుడు ఆరోగ్యకరమైన అలవాట్లు తెలుసుకోండి, మళ్ళా ఈ చేతులతో తిరిగి సవరించండి. ఆరోగ్యం శరీరం మళ్ళీ సహజంగా అందించే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. మన శరీరానికి ఇన్ని సంవత్సరాలు చెడగొట్టినప్పటికీ తనకున్న గొప్ప గుణం ఏంటంటే, మళ్ళీ అవకాశం ఇవ్వు నేను తిరిగి బాగుపడతా అనేది చూస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా రిపేర్ చేసుకోగలదు, ఆటోమేటిక్గా క్లీన్ చేసుకోగలదు. చచ్చిపోయిన కణజాలం ప్లేస్లో కొత్త కణాలను పుట్టించి మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతంగా తయారు చేయగలదు. మన శరీరానికి ఉన్న అద్భుతమైన ప్రక్రియ అది. కాబట్టి తెలుసో తెలియక వెళ్ళాం అనారోగ్యకరమైన అలవాట్ల వైపు. కొంచెం అవగాహన ద్వారా ఆరోగ్యకరమైన అలవాట్లను తిరిగి ప్రారంభిస్తే మీరు మీ ఆరోగ్యం మీ చేతులతో బాగవుతుంది, మీ ఆరోగ్యం మీ ఇంట్లో బాగవుతుంది. ఎంత తేలిక పరిష్కారం మనకు ఉంది జీవన విధానం మార్చుకోవటం ద్వారా. అందుకని ఆరోగ్యానికి అవసరాలు 7 అని నేను చెప్తుంటాను. మంచి గాలి కావాలి, మంచి నీరు కావాలి, మంచి ఆహారం కావాలి, సరిపడా వ్యాయామం చేయాలి, సరైన విసర్జన చేయాలి, సరిపడా విశ్రాంతినివ్వాలి, 7 మంచి ఆలోచనలు చేయాలి. ఇవి 7 విషయంలో మనం మన వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా, మన అభిరుచులకు అనుకూలంగా, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఈ అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నాం. మరి 7 దేహ ధర్మాలకు అనుకూలంగా తిరిగి అందించే ప్రయత్నం చేయండి. కాస్త ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని ఎక్కువగా సేవించటం, మంచి వ్యాయామం, మంచి విసర్జన, అప్పుడు చెప్పిన 7 కొంచెం మార్చుకునే ప్రయత్నం చేయండి. 75-80% జబ్బులు వచ్చి మన ఇబ్బంది పెడుతున్నాయి. ఆ రోగాలు వచ్చి మనల్ని పట్టుకోలేదు, మనమే వెళ్ళి రోగాల్ని పట్టుకున్నాం. అందుకని మనమే పట్టుకున్నాం కాబట్టి మనం వదిలేస్తే రోగాలు పోతాయి. మరి మనం వదలాలంటే అవగాహన కావాలి, మనలో పరివర్తన రావాలి, మనలో మంచి అలవాట్లు పెరగాలి. అందుకని దీని కొరకే ప్రతిరోజు ఇట్లా ఇచ్చే రహస్యాలు మన మానసిక పరివర్తన కోసం, మన అలవాట్లు మన ఇంట్లో మార్పు చేసుకోవటం కోసం. అందుకని ప్రతిరోజు మీ ఇంట్లో మీరు ఎలాంటి ఆహారాలు వండుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎప్పుడు మాడవాలి పొట్టని, ఎలా నీళ్లు త్రాగాలి, ఇవన్నిటి గురించి అవగాహన మీకు రోజు మేము అందిస్తున్నాం. అందుకని ఇలాంటి కార్యక్రమాలని ప్రతిరోజు మానకుండా వింటూ కాస్త మీ పిల్లలకు కూడా ఒక 10 నిమిషాల సమయం కేటాయించి ఇట్లాంటివి వినిపిస్తుంటే కనీసం ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా కాస్త వాళ్ళలో మార్పు రాకపోదు కదా, అలా ప్రయత్నించండి. అందుకని మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే, మన ఇంట్లో మనమే బాగు చేసుకుందామని ప్రతి ఒక్కరు ఆ సంకల్పం తీసుకోండి. ఇంత గొప్ప ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పినప్పుడు ఆ మహాభాగ్యాన్ని పొందటానికి ఈ మాత్రం కొంత సమయాన్ని కేటాయించి మనం మారలేమా? అలాంటి
మార్పు మన జీవితాల్లో మనమే తెచ్చుకుందామని తెలియచేస్తూ నా పేరు సుప్రియ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మోకాలు నొప్పి, యాక్చువల్లీ నేను 45 డేస్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంట్లో పడిపోయాను. సో ఊర్లో అంత ట్రీట్మెంట్ తీసేసుకున్నాం కానీ కుదరలేదు. సో నాకు రిలాక్సేషన్ కావాలని, లైక్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలని నాకు ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, వెళ్ళండి బాగుంటుంది అంటే వచ్చాను ఇక్కడికి. 50 డేస్ నుంచి నాకు ఈ బ్రేసెస్ అవసరం. అది ఒక 20 అడుగుల కంటే ఎక్కువ వేయడం కష్టం ఉండేది, బట్ వచ్చినాక నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. నీ పెయిన్స్ అన్నీ రిలా, అంటే ఐ వోంట్ సే 100% క్యూర్, నేను వచ్చి 7 డేస్ అయింది, రిలాక్సేషన్ అయితే నాకు అనిపించింది, వెయిట్ కూడా రిడక్షన్ అయింది. అందరికంటే ఇంపార్టెంట్ దే టీచ్ యువర్ డిసిప్లిన్ ఆఫ్ ఇయర్. ఆ డిసిప్లిన్ మనం ఇంట్లో ఎంత ట్రై చేసినా, టీవీ చూసి పుస్తకాలు చేసినా కుదరదు. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మనం ఇక్కడ నేర్చుకున్నట్టుగా ఇంకెక్కడ కుదరదు. లైక్ వాళ్ళు చెప్పిందేనే, ఏది ఎందుకు చేయాలి, ఏది ఎందుకు చేయకూడదు, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, మనం వాట్ ఆర్ ద రాంగ్ పాత్స్ యూఆర్ గోయింగ్, అవన్నీ ఇక్కడ చెప్పి నేర్పిస్తారు మనకి. వాట్ ఆర్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫుడ్స్, సమ్ టైమ్స్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ కాస్ట్లీ ఫుడ్స్, బట్ వాట్ ఆర్ ద బెస్ట్ చీపెస్ట్ ఆల్టర్నేటివ్ ఫుడ్ ఫర్ యువర్ కిడ్స్ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు షాప్కి వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళి అవసరమే లేదు, ఇంట్లో ఉన్న వస్తువులతోని మీరు మంచిగా ఆరోగ్యంగా ఎట్లా ఉండొచ్చు చెప్తారు. ఐ నెవర్ బిలీవ్డ్ దట్ ఐ కెన్ రిడ్యూస్ మై వెయిట్. నేను ఎప్పుడు ఇప్పటిదాకా 1 సంవత్సరానికి ఒక్కసారే ఫాస్టింగ్ చేస్తాను పూజ రోజు, అదే నాకు సినిమా కనిపిస్తుంది అట్లాంటిది. ఐ వాస్ హియర్ ఫర్ 5 డేస్ ఇన్ టు ఫాస్టింగ్ వితౌట్ ఎనీ పెయిన్ ఆర్ వితౌట్ ఎనీ ఫ్యాటిగ్. కొంచెమైనా నాకు ఇబ్బంది అనిపించుకుంటూ ఉన్నాను. అలాంగ్ విత్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఆల్ ద ఎక్సర్సైజెస్, ఐ వాస్ స్విమ్మింగ్ డైలీ. సో ఐ సే ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పీపుల్ ప్లీజ్ కమ్ ఓవర్ హియర్, లెర్న్. ప్రతి ఒక్కరు 1 సంవత్సరానికి ఒక్కసారి ఊరికి వెళ్తారు, మీరు హాలిడే ట్రిప్స్ వెళ్తారు మీరు ఫ్యామిలీతోని, మీరు వెళ్ళేసి జంక్ అన్ని తింటారు, అట్లా వదలు, మీరు ఇక్కడికి రండి, ఒక 10 డేస్ ఉండండి ఫ్యామిలీతో ఉండి, కమ్ విత్ యర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ, లర్న్ దిస్ డిసిప్లిన్, లర్న్ దిస్ లైఫ్ స్టైల్, హ్యావ్ ఫ్రెష్ లైఫ్. సో ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీబడి టు కమ్ లర్న్ ద డిసిప్లిన్. ద డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. నా పేరు వాణి కుమారి, మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. నాకు మెడ నొప్పులు, భుజ నొప్పులు, తలనొప్పి ఉందని జాయిన్ అయ్యాను. వెయిట్ రిడక్షన్ కూడా అనుకున్నాను. ఈ మధ్య అంతా టీవీలో అంతా సెర్చ్ చేసి చూశాను, ఇది బెస్ట్ అనిపించి జాయిన్ అయ్యాను. చాలా బాగుంది, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు మనకి ఆప్యాయంగా పలకరించడం, ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అంత మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా బాగా చూసుకుంటారు కాబట్టి మనకి ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ గ్రీనరీ అంత, భుజ నొప్పులు తలనొప్పి అని వచ్చాను, అది ఇప్పుడు నేను వచ్చి 1 వారం రోజులు అయింది, 50% వరకు బాగా తగ్గింది. కానీ మైండ్ రిలాక్సేషన్ బాగా వచ్చింది ఇక్కడికి వచ్చాక. అంటే ఒక నమ్మకం వచ్చింది, ఇక్కడ 15 రోజుల్లో నా తాలికి జబ్బు తగ్గుతుంది అనే నమ్మకం వచ్చింది. ఇక్కడ ఫుడ్ కూడా నేను తినలేనేమో అనుకున్నాను, చాలా బాగుంది. ఉప్పు లేకుండా కూడా ఇంత టేస్టీగా చేయగలరని ఇక్కడికి వచ్చాక అర్థమైంది. అసలు ఉపవాసం కూడా నేను ఒక రోజు కూడా నైట్ అయ్యేసరికి హెడేక్ వచ్చేసి చేయలేకపోయేదాన్ని. అలాంటిది ఇక్కడికి వచ్చి 5 రోజులైంది, తేనె నీళ్ళతోటే ఉంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది, బాడీ అంతా ఉంది, వెయిట్ 2 కేజీస్ తగ్గింది. రాజుగారికి ధన్యవాదాలు. నా పేరు మిర్యాల సత్యనారాయణ. మా మిస్సెస్ పేరు రుద్రమాదేవి. తెలంగాణ సూర్యాపేట జిల్లా నుంచి, సూర్యాపేట నుంచి వచ్చాము. మేము ఇక్కడికి రావడానికి కారణం మంచి సత్యనారాయణ రాజు గారు ఎప్పటి నుంచో చెప్పేటి అని పిలుకుంటూ కొద్ది కొద్దిగా ఫాలో అయ్యి ఇక్కడికి రావాలని చాలా రోజులు నుంచి అనుకుంటున్నాము. అనుకొని ఇప్పటి కనుక కుదిరింది. ఇప్పుడు మేము వచ్చి 8 రోజులు అవుతుంది. వచ్చిన కాంచాలు చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ అయినా, ఈత అయినా, ఇంకా వేరే మాటపాటు ఇవన్నీ చాలా బాగున్నాయి. భోజనం కూడా చాలా బాగుంది. మేము ఇప్పటికీ ఒక 3 కేజీలు తగ్గిన. మేము 15 ఏళ్ళ నుంచి అంటే నీళ్లు తాగటం, కొన్ని కొన్ని పాలు అవుతున్నాం. పూర్తిగా పాలు కావడానికి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఈ ఇంకా ఒక 7 రోజులు అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నటువంటి తీరుగానే అక్కడ మేము చేసి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మేము అనుకుంటున్నాం. విశాల మేడం మంచి మాట కార్యక్రమం చాలా బాగా చేస్తారు. ఇక్కడ అన్ని చాలా బాగున్నాయి. మేము చెప్తే మీకు అర్థం కాదు కానీ దీన్ని అనుభవిస్తేనే మంచిగా తెలుస్తుంది. ఎవరైనా తలా ఒకసారైనా వచ్చిపోతే బాగుంటుంది. 1 నెల రోజులు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మేము మాత్రం 15 రోజుల వరకే ఉండి వెళ్ళిపోతాము. చాలా బాగుంది. చాలా అంటే ప్రతి ఒక్కటి బాగుంది. ఒకటి అనేది ముచ్చట కాదు, ప్రతి ఒక్కటి సిస్టమేటిక్, అన్ని చాలా మంచిగా ఉన్నాయి.
ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజు గారికి, మాగోళ్ళు వారికి, చాలా మేడం గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రుద్రమాదేవి. మా వారి పేరు మీరు సత్యనారాయణ. మేము సూర్యాపేట నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చి 12 రోజులైంది. మేము ఫాలో కాబట్టి 15 సంవత్సరాలైంది. మామూలుగా ఓన్లీ నీళ్ళ వరకే తాగుతున్నాము. మళ్ళీ ఆరు దాటితే ఏం ఫుడ్ పుట్టి తినకుండా ఉండటం జరుగుతుంది. నా ప్రాబ్లం చాలా తగ్గిపోయింది. అన్ని విధాల ఇక్కడ చాలా బాగుంది. ప్రకృతి చాలా బాగుంది. కృష్ణానది ఒడ్డున ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది మంచిగా ఉంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. నాకు అవకాశం ఇచ్చిన విశాల మేడానికి, రాజుగారికి ధన్యవాదాలు. నమస్తే, నా పేరు కాశీబాబు. విశాఖపట్నం నుంచి వచ్చాను. 65 ఇయర్స్ ఏజ్ నాకు. ఇక్కడికి రావడం ముఖ్య కారణం మా మిస్సెస్కి షుగర్ కంప్లైంట్ నుంచి నేను తను కూడా రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్స్, తర్వాత ఇక్కడ జరుగుతున్న ఈ భోజన సదుపాయాలు, ఆహారపు అలవాట్లు చాలా చాలా బాగున్నాయి. దీని నుంచి ప్రతి ఒక్కరికి యోగాలు కానీ, లేకపోతే ఈ స్విమ్మింగ్ కానీ, లేకపోతే ఇక్కడ జరుగుతున్న చికిత్సలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆదరిస్తున్నారు. ఇక్కడ మేము మెయిన్ రావడానికి కారణం మా అబ్బాయి, వాడంతా ఆన్లైన్లో చూసి జబర్దస్తికి చాలా కంపల్సరీగా వెళ్ళమని చెప్పాడు. దుబాయ్లో ఉంటాడు అబ్బాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుగారు కానీ, విశాల మేడం గారు గారితో కలిసిన తర్వాత ఇంకా మాకున్న ఇబ్బందులు చాలా మటుకు తగ్గాయి. మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఇవే పూర్తిగా ఫాలో అవుతామని తప్పక నమ్ముతున్నాం. ఈ అవకాశం మాకు ఇచ్చినట్టు రాజుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ జరిగినటువంటి స్టాఫ్కి, వర్కర్స్కి, అందరు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు అఖిలేష్. నా ఏజ్ 19. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ 15 డేస్ క్యాంప్. సో ఇక్కడ నా ట్రీట్మెంట్ ఏంటంటే వెయిట్ లాస్ గురించి వచ్చాను. ఇక్కడ మాకు రోజు యోగా, డైటింగ్, ఎవ్రీ 5 డేస్కి ఫాస్టింగ్ జరుపుతారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 5 to 6 kgs ఆఫ్ లాస్ ఇన్ జస్ట్ 7 డేస్. అంతా న్యాచురల్గా చేస్తారు. లొకేషన్ కూడా అంత బాగుంది. ఆల్ ఫుల్ ఆఫ్ నేచర్, చెట్లు ఎక్కువ, యుల్ హ్యావ్ మోర్ ఆక్సిజన్, ఫుల్ రివర్, యుల్ హ్యావ్ ది బెస్ట్ సీనరీ. సో యూ డోంట్ ఫీల్ అలోన్ ఓవర్ యూర్. అందరూ చాలా మింగిల్ అవుతూ ఉంటారు. సో దట్స్ ద ఎక్స్పీరియన్స్ ఐ గాట్ హియర్ ఇన్ దిస్ ఆశ్రమం. ఐ వుడ్ లైక్ యూ పీపుల్ టు కమ్ హియర్, జాయిన్ దిస్ క్యాంప్, హ్యావ్ ఎ గుడ్ హెల్త్, బీ సేఫ్. థ్యాంక్ యూ. నా పేరు గంగమ్మ. మా ఊరు బెజ్జికల్లు. నా వయసు 52 సంవత్సరాలు. సమస్య నా మొఖాల నొప్పులు. వెయిట్ లాస్ కోసం వచ్చాను. ట్రీట్మెంట్లు బాగా జరుగుతున్నవి. యోగా చేశాను, ఫిజియోథెరపీ అన్నీ బాగుంటాయి. ఫాస్టింగ్ 5 రోజులు, నిమ్మరసం, తేనె, నీళ్లు బాగుంటుంది. ఇప్పుడు బాగుంటుంది. కేజీలు నేను వచ్చినాడు 88 ఉంది, ఇవాళ 86, 2 కేజీలు తగ్గాను. రాజుగారికి ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో మరిన్ని రహస్యాలతో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం. లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.